ప్రపంచాన్ని మసిపూసి మారేడికాయ చేస్తున్నటువంటి ఎన్నో సంగతుల్లో ఏలియన్స్ అనేవాళ్ళు ఉన్నారు, గ్రహాంతరవాసులు, గ్రహాంతర జీవులు. వాళ్ళు మన భూమి మీదకి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఫ్లయింగ్ సాసర్స్ అనేవి ఉంటాయి, ఎగిరే పళ్ళాలు. వాటిలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. భూమి మీద ఉన్న నరులతో వాళ్ళు కాంటాక్ట్స్ పెట్టుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు అని శాస్త్రవేత్తలు కొంతమంది పరిశోధనలు చేయడం, వాటి గురించినటువంటి కొన్ని అబద్ధాలు ప్రాచుర్యంలోకి తేవటం, పెద్ద పెద్ద దేశాల వాళ్ళు కూడా, శాస్త్రవేత్తలు కూడా, మేము చూసాం, మేము ఫ్లయింగ్ సాసర్ చూసాం, అమెరికాలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో అవి దిగాయి, వాళ్ళు విచిత్రంగా ఉన్నారు, వాళ్ళ కళ్ళు వెరైటీగా ఉన్నాయి, వాళ్ళ ముఖాలు వెరైటీగా ఉన్నాయి, గ్రహాంతరవాసులు వస్తున్నారు, వాళ్ళు మనతో పోరాటం చేస్తే మనం వాళ్ళని గెలవలేము, వాళ్ళ దగ్గర మనకంటే ఎక్కువ టెక్నాలజీ ఉంది, వాళ్ళు ఇతర గ్రహాల మీద నివసిస్తున్నారు అని అంటూ కొన్ని అబద్ధాలు ప్రచారం చేసేసరికి జనం వాటిని నమ్మారు. అంటే ఇవి అఫీషియల్గా నమ్మేటువంటి అబద్ధాలు అన్నమాట. అంటే మామూలుగా లోకల్గా పల్లెల్లో ఉండే మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు వేరు, ఇవి అఫీషియల్గా చదువుకున్న వాళ్ళ మూఢనమ్మకాలు అని చెప్పొచ్చు. ఇలాంటి వాటిని అంటే పల్లెల్లో మూఢనమ్మకాలకి, చదువుకున్న వాళ్ళ మూఢనమ్మకాలకి ఉన్న వ్యత్యాసం మనకు తెలియాలి. పల్లెల్లో చూడండి, కొరివి దెయ్యాలు వస్తాయి, రాత్రిపూట ఎగురుతూ వస్తాయి, మండుతూ వస్తాయి, ఇవి పల్లెల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు. కొరివి దెయ్యాలు లేవు, ఏం లేవు. నేను చూశాను, గడ్డిమెట్టి చాటును ఉంది, రాత్రి పొలంలోకి వెళ్తుంటే కనబడింది, వెనక నుంచి వచ్చి నన్ను పిలిచి పలకరించి నెత్తి మీద ఒకటి కొట్టి వెళ్ళిపోయింది అని చెప్తుంటారు. పల్లెల్లో పిట్టకథలు చెప్తుంటారు. అవి పల్లెల్లో ఉన్న మూఢనమ్మకాలు అయితే, ఇవి పట్టణాల్లో లేదా చదువుకున్న మూర్ఖులు చెప్పేటువంటి మూఢ విశ్వాసాలు. వాస్తవానికి అభివృద్ధి పొందినటువంటి దేశాల యొక్క వ్యవస్థ, అంటే మిలిటరీ వ్యవస్థ కానివ్వండి, నేవీ కానివ్వండి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఆ వ్యవస్థలు ఎలా ఉంటాయంటే చాలా బలోపేతంగా ఉంటాయి, చాలా శక్తివంతంగా ఉంటాయి. లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు మన మీదకి వచ్చి పడిపోతే ఆ నిఘా వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా ఉంటుందంటే ఆకాశాన్ని జల్లెడు పడుతూ ఉంటారు, భూమిని జల్లెడు పడుతూ ఉంటారు, సముద్రాన్ని జల్లెడు పడుతూ ఉంటారు. ఆకాశంలోనికి ఉపగ్రహాలు పంపించి ఆ ఉపగ్రహాల్లో నుంచి, శాటిలైట్స్ నుంచి ఎప్పటికప్పుడు జల్లెడు పడుతూ ఆ నిఘా వ్యవస్థ ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉంటుంది. పక్క దేశానికి సంబంధించిన ఏమైనా విమానాలు మన గగనతలంలోనికి చొచ్చుకునొస్తూనే వాటిని కాల్చి పడేస్తారు కదా, అంత టెక్నాలజీ ఉంది కదా. అలాంటిది ఇతర గ్రహాల నుంచి సాసర్స్ వచ్చేసి మన భూమి మీద తిరిగి టిఫిన్లు చేసి టీలు తాగెళ్తుంటే మనం వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? అసలు ఇతర గ్రహాలలో జీవం ఎక్కడైనా ఉందా? అసలు జీవం ఉండడానికి ఆస్కారం ఉందా? ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి, ఎక్కడైనా జీవం ఉన్నట్టుగా మనకు కనబడుతుందా? జీవం ఉన్నట్టు ఎప్పుడైనా ఆధారాలు లభించాయా? ఏం లభించలేదు. కొన్ని గ్రహాంతరవాసులకు సంబంధించినటువంటి సినిమాలు వచ్చాయి, బాలీవుడ్లో పీకే లాంటి సినిమాలు వచ్చాయి. అంటే కమర్షియల్గా అవి హిట్ అయినప్పటికీ అందులో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆలోచింపదగినవే అయినప్పటికీ కూడా గ్రహాంతరవాసి లేదా ఏలియన్ వచ్చాడు అనేది మాత్రం పచ్చాబద్ధం. అలాంటి వాళ్ళు ఎవరు లేరు, ఇప్పటి వరకు అలాంటి ఆధారాలు ఎక్కడ లభించలేదు. ఎన్నో కల్పితాలు, అబద్ధాలు మాత్రం మనుషులకు చెప్పి మనుషుల్ని నమ్మింపజేశారు. బైబిల్ గ్రంథం ఏం చెబుతోంది ఏలియన్స్ గురించి అని మనం ఆలోచిస్తే చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయము, ఎప్పుడో పూర్వకాలం రాసినటువంటి పుస్తకం ఇది. క్రీస్తుకు పూర్వం దాదాపు 1600 లేదా 1800 సంవత్సరాల కాలంలో వ్రాయబడినటువంటి పుస్తకం ఇది. యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనంలో, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. చూడండి, భూమి బల్లపరుపుగా ఉంది అని అందరు చెప్పేవారు. మన పుస్తకాల్లో కూడా మన చేత చాలా కాలం చదివించారు. కానీ 100,000 సంవత్సరాల క్రిందటే బైబిల్ చెబుతోంది భూమి గోళాకారంలో ఉంది అని. చాలామంది ఈ విషయాలు అర్థం చేసుకోక భూమి నిరాకారముగా ఉండినని పాత నిబంధనలో ఫస్ట్ ఆది కాండంలో రాశాడు కదా అంటే, అది చేసే టైంలో, ఇంకా అప్పటికి నిర్మాణం పూర్తి కాలేదు, దేవుని యొక్క ప్రకృతి నిర్మాణం జరుగుతున్న సమయంలో వ్రాయబడినటువంటి సంగతి అది. వాస్తవానికి అని భూమిని ఎలా చేశాడు, గోళాకారంలో చేశాడు. సైంటిస్టులకు తెలియకముందే బైబిల్ చెప్పింది. చూడండి, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. క్రీస్తుశకం 1522లో ఫెట్టినాండ్ మాజిలాన్ అనే వ్యక్తి, శాస్త్రవేత్త, చెప్పాడు ఈ విషయాన్ని. ఇప్పుడు 1522 అంటే నేటికి 500 సంవత్సరాల సుమారు క్రిందట. కానీ బైబిల్ ఎప్పుడు చెప్తుందంటే క్రీస్తుకు పూర్వం దాదాపు 1600 1800 సంవత్సరాల క్రిందటే యోబు గ్రంథంలో చెప్తున్నాడు, నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అన్నాడు. అంటే భూగోళమే నరులకు నివాస యోగ్యమైనది, నరులకు నివాసయోగ్యమైనది భూగోళం. మిగిలిన గ్రహాల్లో, మిగిలిన ప్రకృతిలో, మిగిలిన విశ్వంలో ఎక్కడ కూడా నరుడు నివసించే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. అందుకే శాస్త్రవేత్తలు ఎవరూ కూడా ధైర్యంగా మేము పలానా చోటకు వెళ్తున్నాం, పలానా చోట వెళ్ళి ఉండిపోతాం, పలానా చోట వెళ్ళి మేము బ్రతికేస్తాం అని చెప్పలేరు. ఎందుకంటే ఈ గ్రీన్ ప్లానెట్ ఓన్లీ ఎర్త్ మాత్రమే, ఇక్కడ మాత్రమే ఉండగలరు, ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండలేరు.
అలాగే అపొస్తలుల కార్యాలు 17:26 కూడా, మరియు యావత్ భూమి మీద కాపురు ముండుటకు అయిన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కొనుగొందురేమోయని తనను వెతుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పులిమేరలను ఏర్పరిచెను. చూసారా, యావత్ భూమి మీద కాపురు ముండుటకు అన్నాడు, అలాగే తనను వెతుకు నిమిత్తం వారి నివాస స్థలము యొక్క పులిమేరలను ఏర్పరిచెను అంటున్నాడు. కాబట్టి దేవుడు నరులు నివసించటానికి సృష్టికర్త అయిన దేవుడు భూగోళాన్ని మనకి ఇచ్చాడు తప్ప ఇతర గ్రహాలలో నివసించే అవకాశం, అంతరిక్షంలో ఎక్కడో నివసించే అవకాశం దేవుడు ఇవ్వలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ఏలియన్స్ ఉన్నారని, లేకపోతే ఎవరో వస్తున్నారని, ఆకాశంలోంచి మనుషులు ఊడిపడుతున్నారని ఇలాంటి అబద్ధాలు నమ్మి అనవసరంగా మోసపోవద్దు. అలాంటి ఆలోచన విధానం కలిగి ఉండొద్దు. మనం ఈ భూమి మీద బ్రతకాలి, భూమిని విడిచిపెట్టి తండ్రి సన్నిధికి వెళ్ళిపోవాలి. అది దేవుని యొక్క ఆకాంక్ష. ఆయన కొరకు మనం ఈ భూమి మీద బ్రతకాలనేది ఆయన యొక్క ఆలోచన. అందుకే నరులుగా మనల్ని ఇక్కడ సృజించాడు. నేల మంటితో నరుని నిర్మించి వారిని నాసికారంధ్రములో జీవవాయువును ఊది అని ఆది కాండంలో వ్రాయించాడు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క జ్ఞానాన్ని ఆలోచించి ఆయన మార్గాలలో మీరు నడవాలని మీ అందరికీ హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.